సింగరేణిలో గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి గుర్తింపు సంఘ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోష, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటియుసి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ, 2A ఇంక్లైన్ గని ప్రమాదంలో మైనింగ్ సర్దార్ మాందాడి సమ్మిరెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తికే ప్రాధాన్యతనిచ్చి రక్షణ చర్యలు పాటించకపోవడం వల్ల విలువైన ప్రాణాలు బలవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కృషితో సమ్మిరెడ్డి కుమారునికి ఫోర్మెన్ ట్రైనీగా ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించిన సీఎండీ బలరాం నాయక్కు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వారసులకు సూటబుల్ జాబ్ ఇచ్చే విధంగా కార్పొరేట్ స్థాయి చర్చల్లో ఏఐటియుసి ఒక ఒప్పందం చేయడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు క్వార్టర్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నెల తరబడి జీఎం ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ గ్రాట్యుటీ చెల్లించకుండా ఆర్జీవన్ యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందని వారు ఆరోపించారు. ముఖ్యంగా ఆర్జీవన్ పర్సనల్ డిపార్ట్మెంట్ క్వార్టర్ సెక్షన్లు తీవ్ర జాప్యం చేస్తున్నాయని వారు విమర్శించారు. ఆర్జీవన్ యాజమాన్యం ఈ విధానం మానుకోవాలని, పెండింగ్లో ఉన్న ఇలాంటి కేసులకు వెంటనే పరిష్కారం అందించాలని, లేకుంటే బాధితులతో కలిసి ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 20 లక్షల గ్రాట్యుటీ నెల తరబడి రిటైర్డ్ కార్మికులకు చెల్లించకుండా ఆపే అధికారం ఎవరిచ్చారని వారు ఆర్జీవన్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సొంత ఖర్చులతో కట్టుకున్న షెడ్లతో సహా క్వార్టర్ అప్పగించినప్పటికీ సతాయించడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు CPRMS ట్రస్ట్ బోర్డు ఈ నెల 25న కోల్కతాలో జరిగిన సమావేశంలో అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం భార్యాభర్తలిద్దరికీ చెరి 25,000 రూపాయలు చెల్లించడానికి అంగీకారం తెలిపిందని వారు పేర్కొన్నారు. హెల్త్ కార్డు కింద 8 లక్షలు కాకుండా అధికారులకు ఇచ్చిన విధంగా 25 లక్షలు ఇన్ పేషెంట్ కింద చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. సింగరేణిలో పదవీ విరమణ పొందినటువంటి కార్మికులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. CPRMS కార్డు తీసుకున్న తర్వాత కూడా అనేక హాస్పిటల్స్లో దాన్ని అనుమతించకుండా వాళ్ళకి వైద్యం చేయకుండా వేధించడం అనేది జరుగుతున్నది. CPRMS కార్డు ద్వారా భార్యకు భర్తకు ఇద్దరికి కలిపి 8 లక్షలు వర్త్ ఉన్నప్పటికీ వాళ్ళకి అవుట్ పేషెంట్ ట్రీట్మెంటు ఇవ్వకుండా కూడా అనేక సందర్భాల్లో వేధించడం జరుగుతున్నది. ఇన్ పేషెంట్గా ఉంటేనే ఆ కార్డును అనుమతించి అందులో నుంచి డబ్బులు కట్ చేసుకోవడం అనేది జరుగుతున్నది. కానీ మొన్న 25వ తేదీ నాడు CPRMS ట్రస్ట్ బోర్డు మీటింగ్ కోల్కతాలో జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, మామూలుగా జరిగే పరీక్షలకు, చిన్న జబ్బులకు లేదా మామూలు వైద్య పరీక్షలకు సామాన్యంగా కూడా వెళ్ళి వాళ్ళు మెడికల్ చెకప్ చేసుకుంటే కూడా జరిగేటటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో భార్యకు భర్తకు చెరి 25,000 చొప్పున అవుట్ పేషెంట్గా కూడా ఇవ్వాలని చెప్పి అక్కడ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అది సింగరేణి కార్మికులు ఆలోచించాలని చెప్పి తెలియజేయడం జరుగుతున్నది. అట్లాగే ఆ వైద్య సౌకర్యం యొక్క ఆ వర్త్ని ఇంకా పెంచాలని చెప్పి ఆఫీసర్లకేమో సేమ్ ప్రీమియం ఉన్నప్పటికీ, అంటే 40,000 కట్టినా మనం 40,000 కట్టినా వాళ్ళకి 25 లక్షలు, కార్మికునికేమో భార్యకు 4, భర్తకు 4 లక్షలు, ఇది ఒక వివక్ష జరుగుతున్నది. ముఖ్యంగా ఆర్జీవన్లో పర్సనల్ డిపార్ట్మెంట్ చాలా వేధిస్తున్నది రిటైర్డ్ కార్మికులను. క్వార్టర్ అప్పచెప్పేటప్పుడు దాంట్లో షెడ్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పి లేనిపోయిన కొర్రీలు పెట్టి 20 లక్షల రూపాయల గ్రాట్యుటీ నెల తరబడి ఆపుతున్నది. అంటే కార్మికుల కుటుంబం పెరిగి వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు పేరెట్టాలు జరిగి సొంత షెడ్లు కట్టుకొని సొంత ఖర్చులతోటి వాళ్ళు అప్పచెప్పిన తర్వాత కూడా బాండ్ పేపర్ రాసిచ్చినా, నో అబ్జెక్షన్ రాసిచ్చినా, అండర్టేకింగ్ ఇచ్చినా కూడా సతాయిస్తున్నారు. కావాల్సుకొని పర్సనల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఆర్జీవన్లో ఉన్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ ప్రవర్తన మానుకోకపోతే ఆర్జీవన్లో ఉన్నటువంటి 20-25 మంది కార్మికులను తీసుకెళ్లి ఆర్జీవన్ ముందు టెంట్ వేసి కూర్చుండబెట్టి ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతున్నది. సింగరేణిలో ఆర్జీవన్ ఏరియాలోని GDK 2A ఇంక్లైన్లో మొన్న 22 తారీఖు నాడు ఒక హాలేజీ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో మైనింగ్ సర్దార్ అయినటువంటి సమ్మిరెడ్డి గారి తీవ్ర గాయాల పాలై కామిలేని హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది. అందులో వైద్య సౌకర్యాలు బాగలేవని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరిన విధప వారిని యశోద హాస్పిటల్కు కూడా యూనియన్ తరఫున అధ్యక్షుల వారు సీతారామయ్య గారు మాట్లాడి, యశోదకు కూడా CNM మాట్లాడి CNM గారు వెంటనే స్పందించి యశోద కూడా చేయడం జరిగింది. అయినా కానీ అతడు
బాగా మేజర్ ఇంజురీస్ అయ్యడం వల్ల ఇన్ఫెక్షన్స్ బాగాయి. నిన్న 28వ తారీఖు నాడు ఆయన చనిపోవడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇక ముందు యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్టీ మైన్స్ కమిటీ మీటింగ్లు యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా రేపు జరగబోయే సేఫ్టీ ట్రైపార్టర్ మీటింగ్ ఏదైతే ఉందో ఇవాళ చంబిరెడ్డి కుటుంబానికి న్యాయం జరగాలని నిన్న ఏడి హాస్పిటల్లో మైనింగ్ స్టాఫ్ అంతా ధర్నా చేయడం జరిగింది. అంటే ఆఫీసర్స్కు ఒక రూలు, ఏదైతే NCAA ఉద్యోగులకు ఒక రూల్ అనేది అక్కడ వాదన జరిగింది. దాన్ని ఇక ముందు ఉండకుండా ఒకే గమ్యం, ఒకే లక్ష్యం, ఒకే కుటుంబం అనే సింగరేణి యాజమాన్యం అందరికీ ఒకే విధంగా ఏదైతే మైనింగ్ యాక్సిడెంట్లో చనిపోయారో ఆఫీసర్కోమో సూటేబుల్ జాబు, NCAA జీతగాళ్ళకోమో సూటేబుల్ జాబ్ లేదు. దాన్ని రేపు రాబోయే సెక్షన్ మీటింగ్లో దాన్ని కూడా అగ్రిమెంట్ చేస్తామని, నిన్న ఆయనకు ఏదైతే హామీ ఇచ్చిండో ఆయనకు సూటేబుల్ జాబ్ ఇస్తానని CNMD గారితో సీతారామయ్య గారు సార్ మాట్లాడటంతో ఆయనకు ఒప్పుకోవడం జరిగింది. ఈ ఒప్పుకోవడం కాకుండా దీన్ని అగ్రిమెంట్ రూపకంగా వచ్చే సెక్షన్ మీటింగ్లో చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా ఈ సమావేశంలో AITUC నాయకులు ఎస్ వెంకటరెడ్డి, గండి ప్రసాద్, కన్నం లక్ష్మీనారాయణ, బండారి శ్రీనివాస్, గొడిసెల నరేష్, పడాల కనకరాజు, బుర్రా భాస్కర్, విక్రమ్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.